వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కజిన్. సో ఈ రోజు నేను మా అక్క వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఇక్కడ అక్క ఎప్పుడు హోమ్ మేడ్ బ్రెడ్ చేస్తూ ఉంటుంది. సో అది ఈ రోజు హోమ్ మేడ్ బ్రెడ్ ఎలా చేస్తారో దాని మేకింగ్ వీడియో మీకు చూపించబోతున్నాను. యా ఇదిగోండి, అక్క వాళ్ళ ఇంటికి ఆన్ ది వేలో ఉన్నామన్నమాట. ఇప్పుడే ఎంట్రన్స్ ఎంటర్ అయ్యాము. యా అక్కడ కనిపిస్తుంది కదా, అదే అక్క వాళ్ళ ఇల్లు అన్నమాట. లోపలికి వెళ్ళిపోదాం పదండి. బ్రెడ్ మేకింగ్ అనేది ఎలా చేస్తారో ఏంటో మనం చూసేద్దాం పదండి. ఎందుకు బయట ఫ్రీక్వెంట్ గా ఫ్రెష్ బ్రెడ్ దొరుకుతుంది కదా, ఎందుకు హోమ్ మేడ్ బ్రెడ్ చేస్తున్నావు ఇంత కష్టపడి? యాక్చువల్గా బయట బ్రెడ్ బాగానే ఉంటుంది, కానీ నాకు అనిపించింది ఒక్కొక్కసారి ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారో ఎంత హైజీనిక్ గా వేస్తున్నారో తెలియదు. ప్లస్ 100% హోల్ వీట్ అంటున్నారు, ఎంతవరకు నిజమో తెలియదు. అనుకోకుండా ఒక ఫ్రెండ్ని కలిసినప్పుడు చెప్పుకుంటాను. యాక్చువల్గా బేకరీగా వర్క్ చేసేవాళ్ళు తన ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. సో నాకు చెప్పారు, సో ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇట్లా మా ఇంట్లో మీరు ఒకసారి రండి, మేము ఎలా చేస్తున్నో చూడండి అన్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసాము ఎంత టేస్టీగా ఉందంటే హోమ్ మేడ్ బ్రెడ్, బయట బ్రెడ్కి అసలు కంపారిజనే లేదు. సో అప్పుడు మాకు అనిపించింది ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని. సో అప్పుడు మేము సర్చ్ చేసినప్పుడు మేము ప్యాన్సానిక్ హోమ్ మేడ్ బ్రెడ్ మేకర్ అందులోనూ ఆటోమేటిక్ తీసుకున్నాం. ఎందుకంటే మనము డౌ ప్రిపేర్ చేసే పని లేదు, ఎందుకంటే డౌ ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టం. అంటే కొంచెంసేపు మనం ఫెర్మెంట్ చేయాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా మిక్స్ చేయాలి అంటే మనకి కుదరదు. అందుకని సో నేను ఆటోమేటిక్ బ్రెడ్ మేకరే చూస్ చేసుకున్నాను. నాట్ ఓన్లీ బ్రెడ్, పిజ్జా, కేక్, అంటే మన బ్రెడ్లో కూడా చాలా వెరైటీస్ తయారు చేసుకోవచ్చు. టైమింగ్స్ కూడా ఇచ్చారు, ఎంత టైం అవుతుంది బ్రెడ్ మేకింగ్కి? జనరల్గా బ్రెడ్ మేకింగ్కి 5.5 అవర్స్ పడుతుంది. మనకి క్విక్గా కావాలనుకుంటే మినిమం 3 అవర్స్ పడుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క బ్రెడ్ అంటే మెనూలో మనం మెనూ 1కి సెట్టింగ్స్ వేరు, మెనూ 2కి సెట్టింగ్స్ వేరు. అంటే మనం డిపెండ్స్ ఆన్ బ్రెడ్ నేమ్ బట్టి ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈరోజు ఏం తయారు చేస్తాం అనుకుంటున్నానంటే, సో ఇది బ్రెడ్ రెసిపీస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్. 300%, 70%, 50%, 50%. అంటే ఇక్కడ స్ట్రాంగ్ హోల్ మీల్ అంటే ఇప్పుడు మనం 400 గ్రామ్స్ వీట్ ఫ్లోర్ తీసుకుంటే కనుక మనం మొత్తం 1/2 కేజీ బ్రెడ్ చేయాలనుకుంటే 100 గ్రామ్స్ బ్రెడ్ ఫ్లోర్ అంటే ప్లెయిన్ ఫ్లోర్. సో అది మనము ఒక 100 గ్రామ్స్ తీసుకుంటాం అన్నట్లు. దానికి ఈస్ట్ ఎంత? 70% అయితే ఇప్పుడు హోల్ మీల్ 300 గ్రామ్స్ ఉంది, బ్రెడ్ ఫ్లోర్ ఎంత ఉంది? 100 గ్రామ్స్. అట్లా అంటే మనము 100% వెళ్ళే కొద్దీ వీట్ ఫ్లోర్ ఎక్కువ చేస్తా ఉన్నాం, అంటే 500 కి 400 వీట్ ఫ్లోర్. ఓకే, ఇంకా చేసేద్దామా, స్టార్ట్ చేద్దామా? బౌల్ వెయిట్ ఎంత ఉందో చూసుకొని దాని బ్యాలెన్స్ టేరు 0 అయిపోయింది. మనం 100% చేద్దామా లేకపోతే 70% చేద్దామా? 70% చేద్దాం. సో మనము మీడియం చేస్తున్నాం. మీడియంలో 300 గ్రామ్స్ స్ట్రాంగ్ హోల్ మీల్ ఉంది. అట్లనే వైట్ ఫ్లోర్, ప్లెయిన్ ఫ్లోర్ ఎంత ఉంది? 100 గ్రామ్స్. అయితే స్ట్రాంగ్ హోల్ మీల్ మామూలుగా జస్ట్ నేను మామూలుగా ఆశీర్వాద్ గోధుమ పిండి అని యూజ్ చేస్తాను, లేదా హోమ్ మేడ్ నా దగ్గర మల్టీగ్రెయిన్ అంటే రాగులు, జొన్నలు, ఇట్లా గోధుమలు అన్ని కలిపే ఇచ్చింది, అది యూజ్ చేసినా ఓకే. సో ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి, మేము 300 గ్రామ్స్ తీసుకోవాలి. అయితే ఈ మల్టీగ్రెయిన్ ఫుల్ మొత్తం ఇదే తీసుకుంటే బ్రెడ్ రాదు, ముద్ద ముద్దగా వస్తుంది. ఎందుకంటే కొంచెం ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను, రిమైనింగ్ నార్మల్. ఇది మల్టీగ్రెయిన్ కాదు, నార్మల్ గోధుమ పిండి. సో ఇప్పుడు నేను మైదా పిండి తీసుకున్నా 100 గ్రామ్స్. సో దీనిలో కలిపేస్తున్నాం మైదా పిండి. ఇప్పుడు మనం 70% కదా చేస్తుంది. సో మనం ఇప్పుడు పిండి అయితే తీసేసుకున్నాం ఫ్లోరు, ఇంకా మనం డైరెక్ట్గా బ్రెడ్ మేకర్ బౌల్ ఉంది కదా, దీనిలో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఆల్ డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, లాస్ట్లోనే వాటర్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఈస్ట్ తీసుకున్నాం. సో ఫస్ట్ 1 టీ స్పూన్ ఈస్ట్ వేసుకుందాము, అది కొంచెం టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో అక్కడ బ్లేడ్ కనిపిస్తుంది కదా, అదే మిక్సర్ అన్నమాట. మనం మౌల్డ్ చేసుకునేటప్పుడు అదే మిక్స్ చేస్తుంది, సపరేట్గా మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆటోమేటిక్ బ్రెడ్ మేకర్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది, చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా.
सो इंदाक मेजर चेसुकुन्ना वीट फ्लोर इंका मैदा फ्लोर वेसेसुकुन्नामु एंड नेक्स्ट वच्चेसी 1 टी स्पून शुगर ऐड चेसुकोवाली मनकि इंका स्वीटनेस कावालनुकुंटे 2 ఆర్ 3 టీ స్పూన్స్ వేసుకోవచ్చు అవర్ విష్ అన్నమాట అండ్ నెక్స్ట్ salt వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోవాలన్నమాట ఇంకా నేను యాడ్ చేయాల్సింది వాటర్ బటర్ బటర్ వచ్చేసి 15 గ్రామ్స్ నేను 25 గ్రామ్స్ అలాగా దీనికి ఏమ నేను మెజర్ చేయను ఎందుకంటే ఎంత ఎక్కువ వేస్తే అంత వాటర్ హోమ్ మేడ్ బటర్ మాత్రం వేయద్దు హోమ్ మేడ్ బటర్ వేసి చూసాను అంత టేస్ట్ లేదు నేను అమూల్ బటర్ హెరిటేజ్ బటర్ అట్లా ప్రిఫర్ చేస్తాను అండ్ వాటర్ వచ్చేసి 300 ml ఇట్లా ట్విస్ట్ చేసిస్తే లాక్ అయిపోయింది సార్ సో ఫైనల్ గా వాటర్ పోసేసి సెట్టింగ్స్ పెట్టేస్తాం ఓకే ఇప్పుడు పోసేయనా వాటర్ పోసేయండి 300 ml వాటర్ పోసాము కరెక్ట్ గా సరిపోతుంది ఓకే మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఆహా యాక్చువల్లీ గా ఆటోమేటిక్ అందుకే నేను తీసుకున్నాను మనం ఏం మిక్స్ చేసే పనిలేదు ఆటోమేటిక్ అదే బ్రెడ్ బ్రెడ్ మేకర్ అన్ని మిక్స్ చేసేసుకుంటుంది బ్రెడ్ ని నీట్ చేసి రెస్ట్ లో కొంచెంసేపు ఉంచి దెన్ బేక్ చేస్తారు సో అయితే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కుకింగ్ రాని వాళ్ళు మా లాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కదా చాలా ఈజీ అందుకే నేను ఇలా ఆటోమేటిక్ తీసుకున్నా నేను నేనే ఫ్లోర్ కలపడం డౌ ప్రిపేర్ చేయడం అంటే నాకు కష్టం సో అందుకే ఆటోమేటిక్ చాలా ఈజీ ఎవరికి రాని వాళ్ళు కూడా స్టార్టింగ్ వాళ్ళైనా కూడా చేయొచ్చు మెలన్ సీడ్స్ సన్ ఫ్లవర్ పంప్కిన్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అన్ని ఒక్కొక్క స్పూన్ స్పూన్ వచ్చేసి నట్స్ డిస్పెన్సర్ అంటాము మనం ఏమి నట్స్ వేయాలనుకుంటున్నామో అన్ని అందులో వేయచ్చు సో అంటే మల్టీగ్రెయిన్ నట్స్ బ్రెడ్ లాగా సో యాక్చువల్గా ఈ బ్రెడ్లో డౌ మిక్స్ చేసేటప్పుడు ఈ నట్స్ని కూడా యాడ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా ఇప్పుడు మనము చేసిన మెను నెంబర్ వచ్చేసి 5 ఇది 5 అవర్స్ సో ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి మెను ఇప్పుడు మన మెను నెంబర్ వచ్చేసి 5 కదా ఇది ప్రెస్ చేస్తూ ఉంటే నెంబర్స్ వస్తాయి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది 5 సారీ సైజ్ మీడియం వచ్చేసింది యారో నెక్స్ట్ క్రస్ట్ కూడా పెట్టుకోవచ్చు ఆల్రెడీ సెట్టింగ్ మనకి క్రస్ట్ లోనే పెట్టాము సో సెట్టింగ్స్ అన్ని చేసేసాము మెను అనేది నంబర్ 5 సైజ్ మీడియంలో పెట్టాము క్రస్ట్ యాడ్ చేసాము అండ్ టైమర్ 5 అవర్స్ కాబట్టి 5 అవర్స్ సెట్ చేసాము సో 5 అవర్స్లో బ్రెడ్ బేక్ అయిపోతుంది సో చూసేశారు కదా 5 అవర్స్ కంప్లీట్ అయిపోయింది బ్రెడ్ అనేది బేక్ అయిపోయింది చూడండి సో బేక్ అయిపోయింది కదా ఆ బ్రెడ్ మేకర్ నుంచి ఆ బౌల్ని తీసుకొని ప్లేట్లో బోర్లించుకోవాలన్నమాట ఆ బ్రెడ్ని సో ఈ బ్రెడ్ని స్లైసెస్గా కట్ చేసుకుంటే టేస్టీ టేస్టీ హోమ్ మేడ్ బ్రెడ్ రెడీ అయిపోయినట్టే సో అక్క నువ్వు చాలా యూస్ఫుల్ రెసిపీని చూపించావు మాకు కిడ్స్కి కూడా చాలా హెల్దీ రెసిపీ అన్నమాట ఇది సో థ్యాంక్ యూ సో మచ్ సో చూసేశారు కదా హోమ్ మేడ్ బ్రెడ్ చాలా హైజీనిక్గా హెల్దీగా ఉంటుంది అవుట్ సైడ్ బ్రెడ్తో కంపేర్ చేసుకుంటే మనం ఇంట్లో మన ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా హైజీనిక్ ఇంకా హెల్దీ ఉంటుంది సో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ లైక్ ఫ్లాక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ కూడా చాలా హెల్దీ కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా తింటారు యాక్చువల్గా అవి సపరేట్గా పెడితే తినరు కదండి సో ఇలా బ్రెడ్తో మిక్స్ చేసి పెడితే వాళ్ళకి కనిపించవు కాబట్టి చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు సో ప్రెజెంట్ అందుకే చాలామంది హోమ్ మేడ్ బ్రెడ్ని ప్రిఫర్ చేస్తున్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను సో ఫైనల్లీ బ్రెడ్ మేకింగ్ అయిపోయింది కొంతసేపు అలా సరదాగా అక్క వాళ్ళతో మాట్లాడి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం చూడండి అక్క వాళ్ళు విల్లాలో ఉంటారనమాట సో వాళ్ళ సీనరీ అంతా చాలా బాగుందని చెప్పేసి కొంచెం అలా వీడియో క్యాప్చర్ చేశాం సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రేజీ కజిన్స్ డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్